गुरु पूर्णिमा सदर्भंग आंजनेय ध्यान योग मंडली तेनाली शेख आध्वर्यंलो घनंग गुरु पूज महोत्सव जरिगिंदि। श्री आंजनेय ध्यान योग मंडली तेनाली शेख आध्वर्यंलो गुरु पूर्णिमा सदर्भंग व्यवस्थापकुलु मरियु प्रधान योगाचार्युलु अरुण निधि श्री श्री किशोर गुरूजी की तेनाली मंगलगिरी रेपल्ले बापट्ल गुंटूरु शाखल शिष्य बृंदं गुरूजी की पादपूज चेसी आशीर्वचनालु तीसुकुन्नारु। अनंतरं गुरूजी तंड्री क्रीस्तु शकं कोडूरु आंजनेयुल ज्ञापकार्थं अलगे साईराजु की उत्तम गुमस्ता अवार्डुनु प्रदानंगा चेसी 10,116 రూపాయలను అందజేశారు। ఈ సందర్భంగా కిషోర్ గురుజీ మాట్లాడుతూ గురు పూర్ణిమ విశిష్టతను తెలియజేసి ప్రజలందరూ దైవిక ఆలోచనను పెంపొందించుకోవాలని రామరాజ్యాన్ని స్థాపించాలని అప్పుడే వ్యాస మహర్షి లక్ష్యాలను సమాజంలో పొందగొలిపిన వారు అవుతామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు స్వామీజీ मुंता श्रीनिवासराव स्वामीजी कूरपाटी नागराज स्वामीजी కోమల మాతాజీ శోభనాద్రి స్వామీజీ కోమల మాతాజీ తదితరులు పాల్గొన్నారు। ओमलाधारो वारुजपत्रेषु चतुष्के त्वं शं 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 वर्णविशा स्वाधिष्ठाने षड्दलपत्रे सतलुष्के भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुं करणे भज गोविन्दं भज गोविन्दं ओम श्री गुरुभ्यो नमः। శ్రీ ఆంజనేయం జ్ఞానయోగ మండలి తెనాలి శాఖ బాపట్ల మంగళగిరి రేపల్లె గుంటూరు శాఖలు ఇంకా ఇతర అన్ని శాఖల సభ్యులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే తెలాని పట్టణ ప్రజలకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। గురు పౌర్ణమి అన్నది జందుకు జరుపుకోవాల్సి వచ్చిందంటే వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలను భాగవతాన్ని భగవద్గీతని అలాగే ఉపపురాణాలని బ్రహ్మపురాణాలని శాస్త్రాలన్నిటిని రచించి మానవుడిలోని రాక్షసత్వం తొలగిపోయి దైవిక గుణాలు పెరగడానికి అవకాశం కలగజేసి ఇన్ని దేవాలయాల సంస్కృతి ఏర్పడడానికి పునాది అయ్యాడు। అందుకనే అతడే శ్రీ మహావిష్ణువు, అతడే పరమేశ్వరుడు, అతడే బ్రహ్మ, వేరెవ్వరో కాదు। మనం చెప్పుకున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటివి శక్తి స్వరూపాలవన్నీ, అంటే వాళ్ళు వ్యక్తి రూపాలు కావు। మనకి ఇష్టమై మనం కూడా వ్యక్తి రూపాల్లో భావన చెందుతాం, దానే సాకారము నిరాకారం।